Please share, like, subscribe and hit the bell icon. Please continue to watch the video. గుడికెళ్ళి దీపం వెలిగించి మా ఆయన్ని చూడాలి. నీ పని బాగుందిగా, పండగ వస్తే సంతోషంగా మొగుడుతూ ఉంటావు. మాకే ఏ అదృష్టం లేదు. పాతికేళ్ల నుంచి ఏ పండగ లేకుండా ఇదో పుట్టింట్లోనే పడున్నాం. ఏ ముహూర్తాన మహాతల్లి పెళ్లి చేసుకు వెళ్ళిపోయిందో గాని అప్పటి నుంచి మన తల్లాత్రి ఇదిగో ఇలా ఏడ్చాయి. ఆవిడకి పెళ్లి చేసుకుని బానే ఉంది. ఎవరితోనో లేచిపోయి మనందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. ఏంటో తెలు మీటింగ్ పెట్టారు. ఓ, నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా? కాదు, నిన్న ఎలా బయటికి పంపాలని ఆలోచిస్తున్నాం. అబ్బా, నేను అంతా విన్నానులే గాని ఆయన మీరు అత్తలు కాదు, అప్సరసులు. ఇంత అందగత్తులు వదిలేసుకున్నందుకు మీరు కాదత్త, వాళ్ళు అడవాలి. అందం ఏం ప్రయోజనం లే బాబు. ఓ పాపిస్తే దాని వల్ల మా జీవితాలు ఇలా తయారయ్యాయి. ఇప్పుడేంటి, మా వాళ్ళతో గుడికి వెళ్ళకపోతున్నారని బాధపడుతున్నారు అంతే కదా? పిచ్చత్తలు, పండగ పూట 10 నిమిషాలు గుళ్ళో చుట్టం ఎందుకు? మిమ్మల్ని పర్మనెంట్ గా మీ మొగుళ్ళతో కలిపేస్తా, అప్పుడు మీరు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. అనవసరంగా వీళ్ళలో లేనిపోని ఆశలు వెంకెత్తించకు. ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చావో తెగిపోద్ది. అలాగే బాబాయ్. అయినా మీరు తలంచుకుని తాళి కట్టించుకుందే వాళ్ళని తలుచుకుని బతకటం కాదత్త, వాళ్ళతో కలిసి బతకటానికి నేను కలుపుతా. ఇది నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను? నిజంగా వెళ్ళిపోతావా? ఈ మాట మీద నిలబడాలి. ఈ కార్తీక్ గడు భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు. అత్తలందరినీ చూశాను, నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచి వాళ్ళే. అమ్మ కాదరా, నాన్న. అదే ఫ్యాక్టరీ. నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు నాన్న. నాకు కొన్ని లెక్కలున్నాయి, వాళ్ళకి కొన్ని బొక్కలున్నాయి, రెండింటిని కాలిక్యులేట్ చేసి కలిపేస్తానుగా. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నానా బుద్ధులు తిట్టేవాళ్ళు. నన్ను వాళ్ళు మామూలు టార్చర్ పెట్టలేదు. అవునా? అమ్మాళ్ళ గురించి అంత పాజిటివ్ గానే చెప్పిందే, ఇంత నెగిటివ్ యాంగిల్ ఉందా? అయినా నాన్న, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావుగా ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చామని. ఇచ్చే, వాళ్ళు పెట్టిన టార్చర్ వాళ్ళకి తిరిగి ఇచ్చే. బ్రేక్ఫాస్ట్ అయిందా? నువ్వా, నీకెంత ధైర్యం నాకు ఫోన్ చేయడానికి? ఫోన్ చేయడానికి కావాల్సిన ధైర్యం కాదురా, ఫోన్. బఫలో తప్పించుకోడానికి అడ్రస్లు మార్చేసావు. అవునరా, అన్ని మార్చేసా. నీ ఫేట్ కూడా మార్చబోతున్నా. నువ్వేంట్రా నా ఫేట్ ని మార్చేది? కూతురు పెళ్లి చేయబోతున్నావట, జరగదా? లేపకపోతాడు. ఎవడ్రా నా కూతుర్ని లేపకపోయేది? నా కొడుకు దింపేశా, ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు. తాళి కట్టే ఒక్క నిమిషం ముందన్నా వచ్చి నీ కూతుర్ని లేపకపోతాడు. వెంటనే పెళ్లి పనులు ఆపే, ఈ అడ్వాన్స్ అయ్యి పోక్క. కాదని కంటిన్యూ అయ్యావు అనుకో, ఆడు నీతో ఆడేది 20-20 మ్యాచే. నువ్వు అప్పుడు మిస్ అయ్యావు, కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సల్ చేస్తా. ఆ సరస్వతి కొడుకు దిగాడట, ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టి తీసుకురాంట. ఏంటి మామయ్య, అందరూ అంత టెన్షన్ పడుతున్నారు? ఎవరు ఫోన్లు? ఏవో పాత గొడవలు. కరెక్ట్ టైం కి వచ్చావురా, భోజనం చేద్దాం. ఎలా తిన్నారు మామయ్య? అది అసలు మనిషి అనేవాడు తింటాడు? అది ఏ మాటగా మాట చెప్పుకోవాలి కాను మామయ్య, ఆ ఇంట్లో ఆ ఫుడ్, ఆ టేస్ట్. బాబా బాబా ఎంతైనా ఆడాలి చేయదగలితేనే కదా మామయ్య వంటలు రుచిగా ఉండేది. అవునవును, నిన్న సొరకాయ తప్పడం తాలింపు పెడతంటే ఆ స్మెల్ ఉంది. మావిడ మీనాక్షి అందులో స్పెషలిస్ట్, దాల్చిన చెక్క అందుకని అంత బాగుంది. మొన్న నాటుకోడి పులుసు ఎవరు చేసారో తెలియదు గానీ రుక్మిణి మావిడే నాటుకోడి పులుసుకి ఫేమస్, అందులో ములక్కాడేసిందా? వేసే ఉండదులే. ఇదంతా కాదు మావయ్య, పెద్ద తై పట్టించిన పచ్చడి ఉంది. రోట్లో పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతాయంటే నమ్మండి. వాళ్ళందరినీ అక్కడికి పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు గానీ ఆ శారీ మాత్రం చాలా సుఖపడుతున్నాడు మావయ్య. నేనుకన్నా హాస్పిటల్ ఉండాలి. అయ్యా సాంబార్ ఆడిని చూడండి, ఆ సాంబార్ లో మంచి నీళ్లు కలుపుతున్నాడు. వాడు చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి. నాది అయిపోయింది, మీరు కానివ్వండి. తను ఒక్కటి మాత్రం నిజమావయ్య, ఇంట్లో అన్ని ఉన్నాయి, ఒక్క ఆనందం తప్ప అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు? వాడిని పొగట్టడానికి నిన్ను అక్కడ పంపించింది ఇంతకి దివ్య ఏమంటుంది? అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మావయ్య. మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా? చెప్పా, వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? అసలు ప్రాబ్లమే అది కదా మావయ్య, మా పేరెంట్స్ సంగతి మీకు తెలియదు. మా అమ్మకి పట్టింపులు ఎక్కువ, మా నాన్న కోపం ఎక్కువ. ఇల్లు చూస్తున్నావు, లేడీస్ లాగా బోసుగా ఉంది. వాళ్ళు వచ్చి చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది. అరే
చిన్న పంతం కోసం పెళ్ళాలని వదిలేశారంటే అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంట్రా అని అడిగితే నేనేం చెప్పను మామయ్య? అయితే ఇప్పుడు ఏమంటావు? అత్తలు తెచ్చేద్దాం మామయ్య. అల్లుడు ఏం మాట్లాడుతున్నావు? మీ వాళ్ళ కోసం ఆ పాతికేళ్ల పగని పక్కన పెట్టి షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ద వీడియో. దీనికి ఎందుకు మామయ్య అంత ఆవేశపడతారు? ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. అయితే దీనికే సొల్యూషన్ ఉందో చెప్పు. టెంట్ హౌస్. టెంట్ హౌస్? అవును మామయ్య. ఇప్పుడు పెళ్లి అనగానే మనం ఏం చేస్తాం? టెంట్ హౌస్ కి వెళ్ళి టేబుల్స్ కుర్చీలు తపేలాలు గంగాలాలు తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న రెండు రోజులు వాడుకుని తర్వాత పంపించేస్తాం. అలాగే మీ పిల్లల్ని తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న రెండు రోజులు వాడుకుని తర్వాత పంపించేద్దాం. దీని వల్ల మనకు రెండు బెనిఫిట్స్ మామయ్య. ఒకటి ఈ పెళ్లి జరుగుద్ది, ఇంకొకటి మళ్ళీ ఆ సారెడ్ని దెబ్బ తీసినట్టు అవుతుంది. అల్లుడి ఐడియా అదిరిపోయింది. టెంట్ హౌస్ అయితే రెంట్ కట్టాలి, వీళ్ళకి అది కూడా అక్కర్లేదుగా. ఇది మామూలు ఐడియా కాదు, వాడేసుకుందాం. సరే అయితే దీన్ని అలసిగా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు. పెళ్ళవగానే వాళ్ళు ఒక్క రోజు కూడా ఉండకూడదు. ఇప్పుడు చూడనయ్యా ఎలా వాడేస్తాం. ఏంటి అదే దబ్బేళాలు గంగాళాలు మీ పెళ్ళాలని పిలవండి. మీనాక్షి రుక్మిణీ. ఒసే కమలా. దాన్ని పిలవండిరా. మీ వదిన్ని. అన్నయ్య సీత లంకలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళి తెచ్చుకున్నాడు, లక్ష్మణ్ వెళ్ళలేదు, నువ్వే పిలువు. కళ్యాణే దివ్యా, మీ అమ్మని చిన్నమ్మల్ని బట్టలు సత్తుకొని రమ్మన్నాం, మన ఇంటికి వెళ్తున్నాం. నిజంగానా నాన్న? నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా. నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు నాన్న. అల్లుడే మార్చాడు. వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కను చూపు కూడా మా ఇంటిని తాక్కూడదు. రే, నీ మీదున్న పగాన్ తీసిగా మర్చిపోను. ఏడు కొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది. ఎప్పటికైనా నువ్వు నా శత్రువే. వాడి మాటలే పట్టించుకోకండమ్మా. మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకెప్పుడు ఉన్నాయి. వెళ్ళండి అమ్మా. అయిపోయినా నీ అప్పగింతలు మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్లిపోతాం. కొందరు పోని కొందరు తగ్గకూడదు అంతే. ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవేవే. ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్. నేను వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. మన ఫ్యామిలీయా? అంటే నువ్వు సరస్వతి కొడుకు? అవును బాబాయ్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్ను ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్. మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు, తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాలని. నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా? అన్నిటికీ తెగించే వచ్చాను బాబాయ్. మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా. మిస్టర్ వెంకట్రావు, ఒకరిని మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి? అంతే కదా మేడం, మీరు మర్డర్ చేసేయండి, తర్వాత సగం నేను చూసుకుంటాను కదా. చూసుకోవడానికి నువ్వు ఉండాలిగా. మర్డర్ చేసేది నిన్నే. నేనేం చేశాను మేడం? లేకపోతే వాడు వెళ్లిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేసినా తీయట్లేదు. మీరు కొంచెం ఇగో తగ్గించుకుని మళ్ళీ ట్రై చేయండి మేడం. వాడు మూడు ముళ్ళు వేస్తానే కదా, మనకు 3,000 కోట్లు వచ్చేది. సరే. అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం, రాగానే మళ్ళీ చేస్తాడు. You're trying to reach is currently switched off.
అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం. వెళ్ళి ట్రై తీసుకొస్తావా? తల తీసి ట్రైలో పెట్టిస్తాను మేడం. మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు ఇండియాకు టికెట్ వేసేయండి. లేకపోతే వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా. Please share, like, subscribe, and hit the bell icon. Please continue to watch the video. On the way.